Hello everybody, Elana Randaru, welcome back to my channel and welcome back to my vlog. So, Irozu Chisi Tuesday, morning Irozu full rush on unindi. Ante Irozu Tuesday nin gudikellanu, gudikelli ochin tarvata. Actually my community lo kinda we have a earthfit station. So alane gudikelli return lo akade breakfast chesisi. I had idli and puri. Puri is my favorite dish, by the way. So at tinisi, I just came back and apne maid raavadam and maid to work everything I apart ki eat ayyindi. And now I'm friend of you. So ee roju nenu meeku konni bed sheets chupinchipothunanu. Nenu adi recent ga konnanu. Entante Vijay Textiles Kukatpalli lo konnanu. 50% off pettaru bed sheets meda. Bed sheets kaakunda we have curtains, single door curtains, single window curtains, not customized, ready made curtains customized kuda chesukovachu. So each bed sheet naaku 1500 rupees padindi. Sale price vachi I guess 3000. So adi naaku worth anipinchindi. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, నేను ఒకటి మీకు చూపిస్తాను, మీకు డెఫినెట్ గా ఒక ఐడియా వస్తుంది ఏంటో అనేది, దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. నేను టోటల్ ఈచ్ బెడ్రూమ్ కి 2 బెడ్షీట్స్ తీసుకున్నాను, 6 బెడ్షీట్స్ తీసుకున్నాను అండ్ 1 అమెజాన్ లో తీసుకున్నాను. అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఆన్లైన్ కి స్ట్రెయిట్ కి ఐ మీన్ ఒరిజినల్ షాప్ లో వెళ్ళి కొన్ని తేడా ఏంటో కూడా మీకు చెప్తాను. సో వ్లాగ్ లో వెళ్ళిపోదామా. సో ఇది నేను గెస్ట్ బెడ్రూమ్ లో వేసానండి. ఈ బెడ్షీట్ చూస్తున్నారా మీరు, నేను నా వార్డ్రోబ్ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. క్లాత్ చూడండి, చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్ కంఫో కనపడుతుంది. సో ఇలాంటివి నేను ఇంకొక 5 కొన్నాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ వార్డ్రోబ్ కలర్ వచ్చేసి వైట్ అండ్ చిలక పచ్చ గ్రీన్ అంటారు కదండి, ఆ గ్రీన్. సో దానికి మ్యాచింగ్ గా నేను కింగ్ సైజ్ బెడ్, సో కింగ్ సైజ్ బెడ్ షీట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది చూసారా అండి, ఈ ఫ్లోరల్ డిజైన్. సో ఇది తీసుకున్నాను నేను, నాకు ఈ ప్యాటర్న్ నచ్చింది బాగా అండ్ కలర్ కూడా బాగా మ్యాచ్ అయినట్టు అనిపించింది. సేమ్ టు సేమ్ కలర్ దొరకలేదు, ఇంచుమించు అదే కలర్ చేసుకున్నాను. సో ఈ బెడ్షీట్ వచ్చేసి 3000 అండ్ ఆఫర్లో ఐ గాట్ ఇట్ ఫర్ 1500. జిఎస్టి మీకు 180 రూపీస్ పడుతుందండి. హైదరాబాద్ లో విజయ టెక్స్టైల్స్ అమీర్పేట్లో ఉంది, కుక్కట్పల్లిలో ఉంది. ఇవి రెండు బ్రాంచెస్ అయితే నేను వెళ్ళాను, మిగతా బ్రాంచెస్ ఐ రియలీ డోంట్ నో, బట్ చెక్అవుట్ చేయండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి సేమ్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ బెడ్షీట్, ఫ్లోరల్ అండ్ ప్యాటర్న్ రెండు కలిపి తీసుకున్నాను. సో ఇది ఒక బెడ్షీట్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నాది వార్డ్రోబ్ వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను, కింగ్ సైజ్ బెడ్షీట్. అన్ని బెడ్షీట్ సేమ్ ప్రైస్ ఉంది. సో ఇది ఒక బెడ్షీట్ తీసుకున్నాను, ఇది ఒక ఫ్లోరల్ అండ్ ప్యాటర్న్ బెడ్షీట్. అట్ ది సేమ్ టైప్ ఇంకో బెడ్షీట్ కూడా తీసుకున్నాను, ఇది ఇది ప్యాటర్న్ బెడ్షీట్ అండి. సరే, క్లాత్ కూడా చాలా బాగుంది, కాటన్ క్లాత్ కంఫో బెడ్షీట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి క్వీన్ సైజ్, సో దానికి నేను తీసుకున్నాను. బెడ్రూమ్ వచ్చేసి బ్రౌన్ కలర్. సో నేను ఈ ప్యాటర్న్ బెడ్షీట్ తీసుకున్నాను. లైట్ కిందకి వెళ్ళానంటే ఆల్మోస్ట్ రూమ్ కొంచెం డార్క్ గా అనిపిస్తుంది, అందుకే నేను లైట్ కాంట్రాస్ట్ కలర్ కి వెళ్ళాను. ఒకటి ఆల్రెడీ వేసేసి మీకు చూపించాను. ఆన్లైన్ కి వచ్చేసి అమెజాన్ లో నేను ఒక బెడ్షీట్ తీసుకున్నాను, ఇదండి. నేను ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇవి వచ్చేసి పిల్లో కవర్స్. అండ్ ఇది బెడ్షీట్ పర్పుల్ బ్రింజాల్ పర్పుల్ కలర్ అండి. ఇది నాకు కలర్ బాగా నచ్చి తీసుకున్నాను.
అనుకున్నాను, బట్ వచ్చిన తర్వాత క్లాత్ వైజ్ గుడ్, బాగానే ఉంది, బట్ దీని ప్రైస్ వచ్చేసి యూనో ఇట్స్ 1600. విజయ టెక్స్టైల్ వాళ్ళ బెడ్షీట్స్ దీనికి కంపేర్ చేస్తే 1500కి అది వర్త్ అనిపించింది. ఇది 1600కి నాకు డౌట్ఫుల్ అనిపించింది. అలా అని చెప్పి ఆన్లైన్లో బెడ్షీట్స్ బాగోవని నేను చెప్పను. కొన్ని బ్రాండ్స్ చాలా బాగుంటాయి ఆన్లైన్లో, వీ షుడ్ బి వెరీ పికీ. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు, అందుకే నేను స్ట్రేట్ షాప్కి వెళ్ళి కొన్నాను. వెన్ ఐ వాజ్ సర్చింగ్ ఇన్ ద షాప్, నాకు ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్ సో దట్ మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు కానీ ఈ హాల్ బెడ్షీట్ హాల్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైమ్ 8 అవుతుంది, నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో వాట్ ఐ థాట్ వాస్, నాకు కొంచెం పుల్లాప్ టైప్ తినాలనిపించింది. సో నేను ఈరోజు చేస్తున్నాను వంకాయ పుల్లావ్, బ్రింజాల్ పుల్లావ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యూనో పచ్చిమిర్చి, షిమ్లా మిర్చ్, ఆలు, టొమాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. షిమ్లా మిర్చ్, ఆలు అనేది ఆప్షనల్ అండి, మీరు ఓన్లీ వంకాయలు యూజ్ చేసుకోవచ్చు, షిమ్లా మిర్చ్ ఆర్ ఆలు యూజ్ చేయకుండా. బట్ నేను అన్నీ కలిపి యూజ్ చేస్తున్నాను టు ఇంక్రీజ్ ది న్యూట్రియంట్ వాల్యూ. అండ్ వంకాయలు తీసుకుంటున్నాను, ద మెయిన్ థింగ్ వంకాయలు. నేను వంకాయలు ఒక బౌల్లో వాటర్ వేసి సాల్ట్ వేసి నానబెట్టాను, బికాస్ ఆన్ ఎయిర్ ఆలు అయినా వంకాయలైనా దే టెన్ టు టర్న్ బ్లాక్. 1 cup ఆఫ్ రైస్ వాటర్లో నానబెట్టాను 30 minutes బ్యాక్. సో వంకాయ పుల్లా మొదలు పెట్టేద్దామా. బిగ్ కార్డమమ్, గ్రీన్ కార్డమమ్, బిర్యానీ అంతా చేస్తుంది బిర్యానీ స్టార్ రైస్, సినిమన్ స్టిక్, ఇలాచీ అండ్ బే లీఫ్. That must be sufficient. Let me show you guys.
కలర్స్ చూసారు కదండి. సో అదండి, సో వంకాయలు కలర్ మారిపోయి యాడ్ ఆల్మోస్ట్ కుక్, కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేయడమే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. వాట్ ఆర్ డ్యూస్, రైస్ ని నానబెట్టి ఉంచాను కదండి, పుద్దీస్ ఇలా ఎందుకు ముందు రైస్ వేస్తారు కలుపుతారంటేనండి, ఆల్రెడీ ఆయిల్ ఆర్ డాల్డా ఉంటుంది కదా, సో రైస్ వేసి అలా కలిపామంటే సపరేట్ గా ఉంటుంది బిర్యానీ రైస్ పార్టికల్స్ ఆర్ రైస్ విడివిడిగా వస్తుంది ముద్దలా కాకుండా. ఇది నా మా మమ్మీ చెప్పిన చిట్కా మిక్స్. సేమ్ ఇలా ప్రీవియస్ నేను వెజ్ పిల్లా చూపించాను కదండి అదే టైప్ లోనే, జస్ట్ ముందు ఏం చేశాను మీకు చూపించాను. సో నౌ ఐ పుట్ సమ్ వాటర్. సో 1 glass ఆఫ్ రైస్ కి 1 cup ఆఫ్ రైస్ కి ఐఎమ్ పుట్టింగ్ 3 glasses ఆఫ్ వాటర్. 2.5 సరిపోతుంది, నార్మల్లీ 2 సరిపోతుంది, బట్ నేను 3 ఎందుకు వేస్తున్నానంటే కొంచెం మషీగా ఉండాలని చెప్పి. సో ఇట్స్ 3, నేను చూపిస్తానండి. బెస్ట్ యూనో కుకింగ్ నేర్చుకోవాలంటే బెస్ట్ వచ్చేసి టేస్ట్ చేయడం. టేస్ట్ చేస్తూనే మనము కుకింగ్ యూనో వీ ట్రై టు లెర్న్ అ లాట్. లెట్ మీ టేస్ట్ దిస్ సాల్ట్ ఫస్ట్. ఎప్పుడైనా పులావ్ లో అంటే సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండాలి. పర్ఫెక్ట్. సో స్పైస్ కూడా చాలా లైట్ గా ఉంది. సో నేను ఇప్పుడు మూత పెట్టేసి ఆల్ పుట్ ఇట్ ఆన్ మీడియం ఫ్లేమ్. మీరు ప్రెషర్ కుక్కర్ లో కూడా వంకాయ పులావ్ చేసుకోవచ్చు. నేను నార్మల్లీ కుక్కర్ లో నాకు అలవాటు, ఐ ప్రిఫర్ సమ్ టైమ్స్ ఐ డూ ఇట్ ఇన్ ప్రెషర్ కుక్కర్ ఆల్సో. సో ఒక్కసారి వెజిటేబుల్ పులావ్ ప్రొసీజర్ మనకి తెలిసిందంటే వీ కెన్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్ మేకింగ్ 1 vegetable యాజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకు పులావ్స్ చాలా ఇష్టం నాకు మా హస్బెండ్ కి, అండ్ హరీలో ఉన్నప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ కెన్ బి కుక్డ్ వెరీ ఫాస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ ఫర్గాట్, నేను మీకు చూపిస్తాను వన్ సెకండ్. సో ఇలా ఉంటుందండి, ఆ కలర్ వంకాయ వల్ల అండి, అది నార్మల్లీ అలా ఉంటుంది వంకాయ వేస్తే, బట్ ఆఫ్టర్ దాట్ వెన్ ఇట్ గెట్స్ కుక్డ్ చాలా బాగుంటుంది. సో చూసారా అండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో బ్రింజాల్ పులావ్ రెడీ అయిపోయిందండి, యూ కెన్ సీ దిస్, ఇట్స్ రెడీ టు సర్వ్. ఇప్పుడు నేను దీని మీద కొరియాండర్ గార్నిష్ చేస్తాను. సో అదండి ఈరోజు డిన్నర్, వంకాయ పులావ్, చిక్కకాయ టొమాటో కర్రీ అండ్ కొంచెం రైతా కలుపుతాను. డిన్నర్ ఇస్ సర్వ్. టిల్ దెన్ టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.